నమశివాయ. శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక పురాణం యొక్క అధ్యాయాలను ఒక్కొక్కటి వీడియో రూపంలో అందించడం జరుగుతోంది. ఈరోజు 15వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఇంకా కార్తీక మాసంలో ఎటువంటి పుణ్యకార్యాలు చేయాలి, అలాగే కార్తీక మహత్యం గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. కార్తీక మహత్యం గురించి ఎంత చెప్పినా కూడా పూర్తి కాదు. ఈ మాసంలో హరినామ సంకీర్తనలు చేయటం, శివకేశవుల వద్ద దీపారాధన చేయటం, శ్రీమన్నారాయణుణ్ణి గంధపుష్పాలతోటి అక్షంతలతోటి పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పించటం, ఇటువంటి పనులన్నీ చేయటం వలన విశేషమైన ఫలం లభిస్తుంది. మరి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు అప్లోడ్ చేసే కార్తీక పురాణం యొక్క అధ్యాయాలను మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. ఇక కథలోకి వెళ్దాం. కార్తీక పురాణం 15వ అధ్యాయం. తిరిగి జనక మహారాజుతో వశిష్ఠ మహాముని ఇలా అంటున్నారు. ఓ జనక, కార్తీక మహత్యాన్ని గురించి ఎంత చెప్పినా కూడా పూర్తి కాదు, కానీ ఇంకొక ఇతిహాసం కూడా చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగాను. ఈ నెలలో హరినామ సంకీర్తనలు చేయటం, వినటం, శివకేశవుల వద్ద దీపారాధన చేయటం, పురాణ పఠనం లేదా శ్రవణం, సాయం సమయాలలో దేవతా దర్శనాలను విధిగా చేయాలి. అలా చేయలేని వారు కాలసూత్రమనే నరకంలో కొట్టుమిట్టాడుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది. శ్రీమన్నారాయణుణ్ణి గంధపుష్పాలతో అక్షింతలతో పూజించి ధూపదీప నైవేద్యాలను సమర్పించినట్లయితే విశేషమైన ఫలం లభిస్తుంది. ఇలా నెల రోజులు క్రమం తప్పకుండా చేసిన వారు అంత్యమున దేవదుందుబులు మోగుతూ ఉండగా వైకుంఠంలో విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. ఇలా నెల రోజులు పూజాధికారులు ఎవరైతే నిర్వర్తించలేరో వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి వంటి రోజుల్లో నిష్ఠతో పూజ చేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. ఆవు పాలు పితికినంతసేపైనా దీపం వెలిగించిన వారికి తదుపరి బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుంది. ఇతరులు పెట్టిన దీపంలో నూనె పోసినా అవసాన దశలో ఉన్న దీపం ఒత్తిని పైకి జరిపి దీపాన్ని వృద్ధి చేసినా, కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించినా కూడా వారి సమస్త పాపాలు హరిస్తాయి. దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంది, చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగాను. సరస్వతీ నదీ తీరంలో శిథిలమైపోయిన ఆలయం ఒకటి ఉండేది. కర్మనిష్ఠుడైన దయార్ద హృదయుడైన ఒక యోగి పుంగవుడు ఆ ఆలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతా కూడా అక్కడే గడిపి పురాణ పఠనం చేయాలని తలంచాడు. ఆ పాడుబడ్డ దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామాలకు వెళ్ళి ప్రమిదలు తీసుకొచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపాల్ని పెట్టాడు. స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణాన్ని చదువుతూ ఉండేవాడు. ఈ విధంగా కార్తీక మాసం ఆరంభం నుంచి కూడా చేయసాగాడు. ఒకరోజున ఓ ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించింది. 4 మూలలు వెతికింది, కానీ తినటానికి ఏమీ దొరకలేదు. ఇంకా ఏం దొరుకుతుందా అని అలా వెతుకుతూ ఉండగా అక్కడ ఆరిపోయిన ఒత్తిడి తినాలని నిర్ణయించుకుంటుంది. అలా ఆ ఒత్తిని నోట కరుచుకుని తీసుకుని వెళ్తూ ఉండగా పక్కనే ఉన్న దీపానికి తగిలి ఎలుక నోట్లో ఉన్న పత్తి కొసకు నిప్పు అంటుకుంటుంది. అలా ఆరిపోయిన పత్తి వెలుగుతూ వస్తుంది. అది కార్తీక మాసం కావటం, శివాలయంలో ఆరిపోయిన ఒత్తిని ఎలుక వెలిగించటం వల్ల దాని పాపాలన్నీ కూడా హరించుకుపోయి పుణ్యం కలుగుతుంది. వెంటనే దానికి మానవ రూపం సిద్ధిస్తుంది. ధ్యాన నిష్ఠలో ఉన్న యోగి పుంగవుడు కళ్ళు తెరిచి చూస్తే పక్కనే ఒక మానవుడు నిలబడి ఉండడాన్ని గమనిస్తాడు. ఓయి, నీవు ఎవరువు, ఎందుకిలా నిలబడ్డావు అని ప్రశ్నించగా అతడు వినమ్రంగా, అయ్యా, నేనొక ఎలుకను. రాత్రి నేను తిండి కోసం వెతుకుతూ ఉండగా ఈ ఆలయంలోకి వచ్చాను. ఇక్కడ ఏమీ దొరకకపోవడంతో నెయ్యి వాసనలతో ఆరిపోయిన్న ఒత్తిని తినాలని దాన్ని నోట కరచి తీసుకుని వెళ్ళసాగాను. పక్కనే ఉన్న దీపానికి ఆ ఒత్తి తగిలింది. వెంటనే ఆ ఒత్తి వెలగడం వల్ల నా పాపాలు హరించిపోయాయి అనుకుంటాను, అందుకే వెంటనే పూర్వజన్మమెత్తాను. కానీ మహానుభావ, నేను ఎందుకు ఈ మూషిక జన్మనెత్తాను, దానికి కారణమేంటో తెలీదు. మీరు చూస్తే యోగి పుంగవుల్లా ఉన్నారు,
దయచేసి నాకు విశదీకరించండి అంటూ కోరాడు. అంతటా యోగి ఆశ్చర్యంతో తన దివ్య దృష్టితోటి సర్వం తెలుసుకుని ఇలా చెప్పసాగారు. ఓయి, నీవు క్రిందటి జన్మలో బ్రాహ్మణుడవు. నీ పేరు బాహ్లికుడు. నీవు జైనమతానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ ధనాసపరుడై దేవపూజలు నిత్యకర్మల్ని కూడా మరచిపోయావు. నీచుల సహవాసం చేశావు. నిషిద్ధాన్నాన్ని తిన్నావు. మంచివారు యోగ్యుల్ని కూడా నిందించావు. పరుల చింత స్వార్థ చింతన కలిగి ఉండడమే కాకుండా ఆడపిల్లలు నమ్మే వృత్తిని చేపట్టి దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టావు. సమస్త తినుబండారాలను చౌకగా కొని వాటిని ఎక్కువ ధరలకు అమ్మావు. అలా అమ్మిన ధనాన్ని నువ్వు అనుభవించలేదు, అలానే ఇతరులకి ఇవ్వలేదు. భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు. అందుకే మరణించిన తరువాత ఎలుక జన్మనెత్తి వెనుకటి జన్మ పాపాల్ని కూడా అనుభవించావు. భగవంతుడి దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందువల్ల పుణ్యాత్ముడు అయ్యావు. దానివల్లే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి నీవు నీ గ్రామానికి వెళ్ళి నీ పెరట్లో పాతిన ధనాన్ని తవ్వితీసి దాంతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థిస్తూ మోక్షాన్ని పొందు అని నీతులు చెప్పి పంపారు. చూసావా జనక మహారాజా, జీర్ణమైన ఓ ఒత్తిని తిరిగి వెలిగించినంత మాత్రానే ఒక మూషికం ఎంతటి ఫలితాన్ని పొందిందో. ఇలా కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల కనీసం కొండెక్కేందుకు సిద్ధంగా ఉన్న దీపంలో నూనె వేసి వృద్ధి చేసినా, జీర్ణమైన దీపాన్ని వెలిగించినా ఎలాంటి ఫలితాలు కలుగుతాయనడానికి ఈ వృత్తాంతమే ఉదాహరణని వివరించారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి 15వ అధ్యాయం సమాప్తం. ఈ అధ్యాయంలో మనం దీప ప్రజ్వలనం, ఎలుకకు పూర్వజన్మను రావటం అంటే పూర్వజన్మ గుర్తుకు రావటం ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఇలా ఎన్నో మహిమాన్వితమైన కథలు ఈ కార్తీక పురాణంలో ఉన్నాయి. ఈ నెల రోజులు కూడా శివనామస్మరణం, కేశవ అంటే శివకేశవుల నామస్మరణం చేస్తూ ఇలా కార్తీక పురాణాన్ని ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని చెప్తారు. కార్తీక పురాణం చదవలేని వారు కనీసం విన్నా చాలు, సకల కష్టాలు దూరమై మంచి జీవితం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నమస్తే.